అదే ఈరోజు చిన్నపాటి సింగయ్య అని ఒక సామాజిక కార్యకర్త ఈ యొక్క బిల్లు వేయడం జరిగింది. ఈ బిల్లులో ప్రధానంగా ఈ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ మీద, ప్రధానంగా ఈ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ని నియంత్రించేదానికి ఏ చట్టం కూడా లేదు ఇంతవరకు. కానీ 2015లో ఒక సుప్రీంకోర్టు ద్వారా ఒక గైడ్ లైన్స్ రూపొందించడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం కామన్ కాజ్ కేసు అని చెప్పి ఆ కేసులో సుప్రీంకోర్టు వారు కొన్ని నిబంధనల్ని విధించారు. ఈ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి ఈ యొక్క నిబంధనలో ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా బైండింగ్, ఇట్ ఈస్ ఎ లా లేడ్ డౌన్ బై ది సుప్రీంకోర్ట్ బికాస్ దేర్ ఇస్ నో సచ్ లెజిస్లేషన్ ఎట్ ప్రెజెంట్. దీని ప్రకారం, ఈ నిబంధనల ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. ముందు ప్రవేశపెట్టిన పథకాలని మరలా మరలా, అదే పథకాలని మరలా మరలా ప్రచురించకూడదు. ప్రకటనల ద్వారా రూలింగ్ పార్టీలను ప్రమోట్ చేయకూడదు. ప్రకటనలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. వ్యక్తుల్ని గ్లోరిఫై చేయకూడదు. ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయకూడదు. ప్రభుత్వాన్ని నడిపే పార్టీల పేర్లు మెన్షన్ చేయకూడదు. ప్రతిపక్షాల విధి విధానాలను విమర్శించకూడదు. మీడియా హౌసెస్ని ప్రమోట్ చేయకూడదు. బికాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాన్ని నడిపే పార్టీని, కొన్ని సెలెక్టెడ్ మీడియాని చూజ్ చేసుకొని ఆ మీడియాలోనే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఈ యొక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ యొక్క ఈ అల్టిమేట్గా ఆ పార్టీకి ఉపయోగపడుతుందే కానీ ప్రజలకు కానీ వేరే వాళ్ళకి కానీ ఇందులో పబ్లిక్ కాజ్ ఏమి ఉండదు. కొన్ని మీడియా హౌసెస్ ప్రమోట్ చేస్తుంది. అలాంటివి చేయకూడదు. ఈ ఇచ్చిన ప్రకటనలన్నీ కూడా సుప్రీంకోర్టుకి విధి విధానాలకి ఖచ్చితంగా లోబడి ఉండాలని చెప్పి 2015లో సుప్రీంకోర్టు వారు ఒక సమగ్రమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ప్రకారం కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ అని సుప్రీంకోర్ట్ మానిటర్డ్ కమిటీని కూడా ఒక క్రియేట్ చేయబడింది ఈ యొక్క జడ్జిమెంట్ ద్వారా. సో ఇట్ ఈస్ ఎ మానిటరింగ్ ఆల్ ద అడ్వర్టైజ్మెంట్స్. ఈ యొక్క 2015లో వచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాలు, ఇట్ ఈజ్ ఎ లా. దీనికి విరుద్ధంగా 2019 నుంచి కూడాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు వివిధ మాధ్యమాల ద్వారా, పేపర్స్ కానివ్వండి, టెలివిజన్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడాను ఈ యొక్క నిబంధనలకు, సుప్రీంకోర్టు ఏమైతే నిబంధనలు విధించిందో ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని చెప్పి పిటిషనర్ వాదన. ఇందులో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం, గవర్నమెంట్ ఖర్చుతోటి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం, రోడ్లు బాగాలేవు, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్లో వీళ్ళు ఎంత దాకా వెళ్ళారంటే ఈ గత ప్రభుత్వంలో ఈ యొక్క పెన్షన్ తీసుకోవడానికి రోజులు వెయిట్ చేసేవారు మేము ఇమీడియట్గా ఇస్తున్నాం. సో ఆల్ దీస్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ ప్రమోటింగ్ ఏ పొలిటికల్ పార్టీ విచ్ ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. కాబట్టి ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ రీఎంబర్స్ చేయాలి. ఈ ప్రకటనలు అన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు వారి నిబంధనలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీని రీఎంబర్ చేయమని పిటిషనర్ ఈ యొక్క పిటిషన్లో కోరి ఉండడం జరిగింది. కాబట్టి ఈ ధర్మాసనం ఈ యొక్క చీఫ్ జస్టిస్ గారి కోర్టులో వాడు వచ్చింది, వాళ్ళందరూ కూడా పరిశీలించారు. ప్రేమాపేసి ఆల్ ది అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ కాంట్రా టు ది రెగ్యులేషన్స్ లైడ్ బై ది సుప్రీంకోర్టు. మధ్యంతర ఉత్తర్వు నుంచి ఈ ఫర్దర్గా వేసే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాలకి విరుద్ధంగా ఉండకూడదని చెప్పి ఒక మూడు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి తర్వాత మూర్తి గారు మీరు చెప్పారు ఈ ఢిల్లీ గవర్నమెంట్ కేసులో వీళ్ళు ఇదే అడ్వర్టైజ్మెంట్స్ని యాప్ గవర్నమెంట్ ఒక అడ్వర్టైజ్మెంట్స్ వేసి వాళ్ళ పార్టీని ప్రమోట్ చేసే విధంగా ఉన్నందున ఒక సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ 150 crores ఆ పార్టీని కట్టమించి ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క ఆల్రెడీ ఢిల్లీ గవర్నమెంట్ జరిగింది, సుప్రీంకోర్టు వాళ్ళ అధికార పార్టీ రంగులు వాడేస్తున్నారు ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్.
తర్వాత అధికార పార్టీ రంగులు వేయకూడదని మన ఆల్రెడీ మన మన హైకోర్టు పంచాయతీ ఆఫీసుల మీద అధికార పార్టీ రంగులు వేయకూడదని ఆల్రెడీ మన మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆల్రెడీ చెప్తున్నారు. అవును, అప్పుడు రంగులు వేసినందుకు కొంత, తీసినందుకు కొంత, మార్చినందుకు కొంత మొత్తం వసూలు చేశారు. అప్పుడు ఈ పబ్లిక్ ఫండ్స్ అన్ని కూడా ఇట్ ఈస్ టాక్స్ పేయర్స్ మనీ. దిస్ మనీ ఈస్ బీయింగ్ మిస్యూజ్ టు ప్రమోట్ యువర్ పొలిటికల్ పార్టీ. సో ఆల్ దీస్ షుడ్ బి ఈ యొక్క ప్రజా జీవనంలో మీరు అన్నట్టు ఇది జగనన్న గవర్నమెంట్ కాదు, చంద్రన్న గవర్నమెంట్ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ట్రూ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గివింగ్ ఆల్ దీస్ బెనిఫిట్స్. కాబట్టి ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నప్పుడు దుర్వినియోగం జరిగితే ఏం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి ఈ పిటిషనర్ ఫర్దర్ గా ఏం ప్రే చేశాడంటే ఆల్ ది అఫీషియల్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రూవింగ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఓకే అని చెప్పి ఒక ప్రేయర్ కూడా జరగడం జరిగింది. ఇది నిజంగా ఏదైనా సరే ఒకసారి ప్రతి గవర్నమెంట్ కి కనువిప్పు కావాలి, ప్రజలందరూ చైతన్యంగా ఉండాలి. ఇది అక్కడ ఇది పర్సన్స్ ని గ్లోరిఫై చేయకూడదు అన్నది సుప్రీంకోర్టు నిబంధన. అసలు మొదట సుప్రీంకోర్టు నిబంధనలో ఫోటోగ్రాఫ్స్ కూడా వేయకూడదు అన్నారు, కానీ తర్వాత రివ్యూ చేశారు 2016లో. సో దట్ పర్మిటెడ్ టు పబ్లిష్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఒరిజినల్ జడ్జిమెంట్ లో ఈవెన్ ఫోటోగ్రాఫ్స్ కూడా ప్రొహిబిట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా తదుపరి విచారణలో ఇవన్నీ కూడా హైకోర్టు వారు పరిశీలిస్తారు. ఓకే, ఉమేష్ చంద్ర గారు మీరు కోర్టులో ఉన్నట్టున్నారు ఈరోజు.